వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటారు తెలుసు కదా. నిన్న సేమ్ సిచ్యువేషన్ అండి నాకు. నార్మల్ గా మన ఇంట్లో అంట్లు కడగాలి, ఇల్లు ఊడ్చాలి, వాషింగ్ మిషన్ లో బట్టలు వెయ్యాలి, ఆరబెట్టాలి, ఆ తర్వాత మనమే తెచ్చి మడత పెట్టాలి. కానీ ఇవన్నీ చేయడానికి మనకి బద్ధకం కాబట్టి వర్కర్ని పెట్టుకుంటాం. కానీ వర్కర్ కూడా సేమ్ పని అంటే ఇన్ని పనులు చాలా ఇళ్లలో చేయాలి. సో వాళ్ళకి అంత బలం ఎలా వచ్చింది? నేను మా వర్కర్ని అడిగితే దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ ఇచ్చిందండి. ఏం చెప్పిందో తెలుసా? అమ్మా, మేము ఫుడ్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయమంది అండ్ పొద్దుపొద్దునే కంపల్సరీగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అండ్ అంది మీరంటే తింటే తింటారు, లేకపోతే లేదు, ఎక్కువ పనులు చేయరు కాబట్టి మేము మాత్రం కంపల్సరీ తింటాము అని చెప్పింది. సరే, ఇంటికి ఏం తింటారు అంత బలం ఉంటుంది అని అడిగాను. వెంటనే పాస్తా అని చెప్పింది. పాస్తా తినేసి వాళ్ళు ఇన్ని పనులు చేస్తారంట. ఇంకా వెంటనే నేను పాస్తా మీద రీసెర్చ్ మొదలు పెట్టాను. ఎస్, అది తక్కువ ఖర్చులో అంటే లో బడ్జెట్ ప్లస్ హై క్యాలరీస్ అన్నమాట. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ బలం ఉంటుంది పాస్తా. సో ఈరోజు నేను పాస్తాతో ఒక ఐటెం చేద్దాం అనుకున్నా, అదే వెజిటేరియన్ పాస్తా. మరి అది ఎలా రెడీ చేయాలి? నేను చేస్తూ ఉంటా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. వెజిటేరియన్ పాస్తాని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. సో మనం అనుకుంటాం పాస్తా అనేది పెద్ద ప్రాసెస్ కాబోలు, పాస్తా నూడిల్స్ ఇవన్నీ మన ఫుడ్ కాదేమో అనుకోకండి. పాస్తాలో కూడా చాలా మంచి విటమిన్స్, క్యాలరీస్ కూడా ఉంటాయి అండ్ ఇది చేయడానికి కూడా చాలా సింపుల్. సో పాస్తాని నేను ఆల్రెడీ ముందే ఉడికించి పెట్టుకున్నా. ముందే పాస్తాని కొంచెం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అవి సాఫ్ట్గా ఉంటాయి, చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను ముందే బాయిల్ చేసుకొని పెట్టేసుకున్నా. పాన్ వేడైంది, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అయిన తర్వాత ఇందులో ఆనియన్స్, ఇంకా కొంచెం గార్లిక్, ఈ రెండు వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఈ రెండు వేసి మనం కొంచెం సేపు ఫ్రై చేయాలి. అండ్ ఇది ఈజీ టు మేడ్ కూడా అండి, చాలా కష్టపడక్కర్లేదు, ఎక్కువ కష్టం, ఎక్కువ టైం ఇవేం అక్కర్లేదు. పాస్తాకి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీకు తెలుసా, ఆనియన్ వేసిన వెంటనే సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుందంట. సో మీకు టైం లేనప్పుడు మీరు ఆనియన్ అట్ ద సేమ్ టైం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇందులో కొంచెం ఆర్గానో కూడా వేసుకోవాలి, అంటే డ్రై స్పైసెస్ అన్నిటినీ కూడా ఇలా పౌడర్ చేస్తారు. అండ్ ఇది ఎక్కువ మాల్స్లో దొరుకుతుంది, ఇప్పుడు ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నాం. సో మెయిన్గా పాస్తా నూడిల్స్ వీటన్నిటికీ కూడా అంటే ఒక ఇటాలియన్ ఫ్లేవర్ రావాలి అంటే ఆర్గానో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం మిరియాలు. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం టొమాటో ప్యూరీ అది కూడా వేసుకొని కొంచెం సేపు కలుపుకుందాం. సో ముఖ్యంగా ఇదంతా కూడా మనం పాస్తాకి ఒక డిఫరెంట్ సాస్ ఉంటుంది అనమాట, అదే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ముందుగా ప్రిపేర్ చేసుకునే సాస్ మనం దాంతో హ్యాపీగా మిక్స్ చేసుకొని తినచ్చు. సో ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి. మెయిన్గా టొమాటోలో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రెగ్యులర్గా ఆబ్వియస్గా అందరూ నాకు తెలిసి ఈ మధ్య టొమాటో, ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో టొమాటో ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తారు, రసం, సాంబార్, కర్రీ అన్నిట్లో యూజ్ చేస్తారు కదా, అది చాలా మంచిది. మన ఇంటే కాకుండా మామూలుగా కూడా టొమాటో మనం డిఫరెంట్ వేగా యూజెస్ చేయొచ్చు అనమాట. అంటే మనకి స్కిన్ టోన్కి కానీ, ఎప్పుడైనా ఫుల్ డస్ట్ ఉందనుకోండి ఫేస్ మీద, ఫుల్ ట్యాన్ పట్టేసి ఉంటే చక్కగా ఒక టొమాటోని స్లైస్ కింద కట్ చేసి ఆ టొమాటోని అలా రబ్ చేసుకోండి, మొత్తం ఫేస్ అంతా స్క్రబ్బింగ్ చేసుకొని ఒక్క 15 మినిట్స్ ఆగి జస్ట్ కోల్డ్ వాటర్తో అలా వాష్ చేసుకొని చాలు, డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో ఈ టొమాటో మనకి బాగా కుక్ అవ్వాలి, ఆ పచ్చివాసన ఉంటుంది కదా పోయేంత వరకు కుక్ అవ్వాలి. ఈలోపు
ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. సో పాన్ వేడి అవ్వాలి. వేడైన తర్వాత ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి లైట్ గా. సో జస్ట్ లైట్ గా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఒక పాన్ లో మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంకో పాన్ లో వెజిటేరియన్ పాస్తా అన్నాను కదండి, మరి దాని గురించి కూడా చెప్పాలి కదా మీకు. సో ముందు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనం కొంచెం గార్లిక్ కూడా వేసుకుందాం. అందులో కూడా గార్లిక్ వేసుకున్నాను, ఇందులో కూడా వేసుకుంటున్నా. ఎందుకంటే నార్మల్గా మనం ఎలాగో తిన్నాం కాబట్టి ఇలా పాస్తా లేకపోతే ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం గార్లిక్ కూడా ఫ్రై చేస్తే అది రోస్ట్ అయిపోతుంది కదా చక్కగా తినేయచ్చు అప్పుడు. సో ఇది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి రెండు. ఇది కొంచెం ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఇందులో నేను వెజిటేరియన్ పాస్తా అన్నాను కాబట్టి క్యాప్సికమ్ తీసుకుంటున్నా, అంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఇంకా ఎల్లో క్యాప్సికమ్. సో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే నోటికి అలా వెళ్ళిపోతుంది కదా, అందుకనే కలర్ఫుల్గా ఉండే క్యాప్సికమ్ తీసుకుంటున్నాను నేను. క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత బ్రోకోలి. సో నేను ఈ రెండు యూజ్ చేస్తున్నాను. మెయిన్గా పాస్తాకి క్యాప్సికమ్ అండ్ బ్రోకోలి ఇవే చాలా యాడెడ్ టేస్ట్ ఇస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే క్యాప్సికమ్ బ్రోకలి ఇంకా బాగా ఫ్రై అవుతేనే. సో కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం, ఎందుకంటే సాస్ అన్నా కదా. సో కొంచెం వాటర్ పోసుకుంటే మనకి ఆ సాస్ టైప్ రావాలి కదా. అండ్ టొమాటో సాస్, అంటే టొమాటో కెచప్. సో ఈ రెండు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో టొమాటో కెచప్ అండ్ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా టొమాటో ప్యూరీతో కలిపి. రెగ్యులర్గా ఓన్లీ టొమాటో సాస్తో ఎక్కువ టేస్ట్ చేస్తూ ఉంటారు పాస్తా కానీ నూడిల్స్ కానీ, అలా కాకుండా మనం ఇలా సెపరేట్గా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం కుక్ అవ్వాలి అండ్ మనకి ఇది కూడా ఫ్రై అవ్వాలి. సో చూసారు కదా సాస్ కూడా మనకి కుక్ అయింది అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం సాస్లో సాల్ట్ వేసాం కాబట్టి. అండ్ తర్వాత ఆర్గానా. సో ఈ రెండు కలుపుకొని మళ్ళీ ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ రెండు యాడ్ చేసుకోవాలి మనం. క్యాప్సికమ్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి, సో నో ప్రాబ్లం, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో చాలా తొందరగా కుక్ అవుతాయి. ఓకే, సో ఇది కూడా అయిపోయింది మనకి, ఆఫ్ చేసుకుందాం. సాస్ కూడా ప్రిపేర్ అయిపోయింది, దీన్ని ఆఫ్ చేసుకొని. సో రెండు కూడా కుక్ అయిపోయి ఆఫ్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో పాస్తా. సో చూసారు కదా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా. సో బాయిల్ చేసుకొని పాస్తాని ఎక్కువసేపు మనం అంటే ఒక బౌల్లో తీసుకొని అలా ఉంచేయకూడదు, ఎందుకంటే అది మొత్తం గట్టిగా అయిపోయి పేస్ట్ అయిపోతుంది. సో పాస్తాని బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా విడివిడిగా తీసి పెడితే దేనికి దానికి అతుక్కోకుండా బాగుంటుంది. లేదా పాస్తా బాయిల్ చేసేటప్పుడు మీరు ఏ వాటర్లో అయితే బాయిల్ చేస్తారో ఆ వాటర్లో ఒక్క 2 డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ కానీ వేసుకుంటే చాలు, అది అతుక్కోకుండా మనకు వచ్చేస్తాయి ఈజీగా. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసేద్దాం. చూసారా పాస్తాకి యాడ్ చేయగానే ఎంత కలర్ఫుల్గా యాడ్ అయ్యిందో. సో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటారు ఫ్రై చేసేటప్పుడు. సో అది మీ టేస్ట్ బట్టి, మీకు ఎలాంటి టేస్ట్ కావాలి, ఎలాంటి ఫ్లేవర్ కావాలి అది మీకే కదా తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఎంత ఫ్లేవర్ కావాలో, ఏంటేంటి వెజిటేబుల్స్ కావాలో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. సో పాస్తా అండ్ వెజిటేబుల్ మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఎందుకంటే ఇందులో ఆర్గాన్ అన్ని వేసం కాబట్టి బాగా మిక్స్ చేయాలి. సో మనం ముందు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సో ఇప్పుడు నెక్స్ట్ ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న సాస్ మనం దీనిపై వేసుకోవాలి. నార్మల్ గా ఇందులో కంప్లీట్ గా మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వేరన్నమాట. అలా కాకుండా మనం దీనిపై స్ప్రెడ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా వెజిటేరియన్ పాస్తా అయితే చాలా ఈజీగా సింపుల్ గా తొందరగా ప్రిపేర్ అయిపోయింది కదా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజిటేరియన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు పాస్తా 1 కప్పు, టమాటాలు 2, ఉల్లిపాయలు 1, వెల్లుల్లి 4, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, టమాటా సాస్ 2 టీ స్పూన్లు, బ్రొకోలీ 1 కప్పు, ఆర్గానో 1 టీ స్పూన్. వెజిటేరియన్ పాస్తా తయారు చేసుకునే విధానం ముందుగా పాస్తాను నీళ్లు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు, ఆర్గానో, మిరియాలు, టొమాటో ప్యూరీ, టొమాటో సాస్ వేసుకొని సాస్ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకొని ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యాప్సికం, బ్రొకోలీ, ఉప్పు, ఆర్గానో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్ లో పాస్తా, వేయించుకున్న వెజిటేబుల్స్ ను వేసుకొని కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి పాస్తా మిశ్రమాన్ని వేసుకొని పై నుంచి సాస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటేరియన్ పాస్తా రెడీ. వెజిటేరియన్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. పాస్తా చాలా సాఫ్ట్ గా కుక్ అయింది అండ్ సాస్ మాత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పాలి. అన్ని కూడా బాగా మిక్స్ అయ్యాయి. సాస్ ప్లస్ మనం వెజిటబుల్స్ యాడ్ చేసాం కదా, క్యాప్సికమ్, అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. అండ్ ఇందులో ఆర్గానో యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మొత్తానికి అయితే చాలా సాఫ్ట్ గా ఉంది, టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. డెఫినెట్ గా ట్రై చేయండి. సో వెజిటేరియన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం చేసుకుంటే బాగుంటుంది? రెగ్యులర్ గా పాస్తా వీటన్నిటిలోకి, నూడిల్స్ వీటన్నిటిలోకి సాసెస్ ప్రిఫర్ చేస్తారు, అంటే టొమాటో సాస్ అని, చిల్లీ సాస్ అని ఇలా. సో మనం కూడా ఒక డిఫరెంట్ వెరైటీ సాస్ చేస్తే బాగుంటుంది కదా. ఎస్, చేసేద్దాం. మరి అదే బ్రౌన్ బటర్ సాస్. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ముందుగానే మనం వాటర్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని అందులో మనం బెర్రీస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం బెర్రీస్, తర్వాత వాల్నట్. ఈ రెండు కూడా మనకి బాగా బాయిల్ అవ్వాలి, అంటే బాగా కుక్ అవ్వాలి. సో ఈ రెండు ఫస్ట్ మనం ఈ రెండు కూడా వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకుంటూ ఉందాం. ఈలోపు ఇంకో ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడి అవ్వాలి. అండ్ నార్మల్గా ఇంట్లో అందరూ కూడా టొమాటో సాస్ చేసుకుంటారు. సో మాక్సిమం కొనుక్కుంటారు, కానీ కొంతమంది మాత్రం టొమాటో సాస్ చేసుకుంటారు. టొమాటో సాసే కాకుండా మనం ఇలా డిఫరెంట్ సాస్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇది పాస్తా, నూడిల్స్ అండ్ రెగ్యులర్గా మన నూడిల్స్ అయితే చేస్తూ ఉంటాము ఇంట్లో. సో వాటన్నిటిలో కూడా ఈ సాస్ చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము అంటే దాని టేస్టే వేరు కదా, అండ్ దానికి వచ్చే కిక్కే వేరు. బయట కొనుక్కొని తిన్నదానికంటే ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో మనకి ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఇందులో ముందు బటర్ వేసుకుందాం. బటర్ కొంచెం కరగాలి మనకి. సో బటర్ వేసుకున్నాం కదా, ఇది మనకు కొంచెం కరగాలి.
ఎగ్ తీసుకోవాలి. సో ఎగ్ తీసుకొని దీన్ని మనం ఇందులో వేసుకోవాలి. సో ఎగ్ వేసుకున్న తర్వాత మీ అందరికీ నార్మల్గా తెలుసు కదా, జస్ట్ అది మొత్తం మనకి ఇలా స్క్రంబుల్ అంటే మొత్తం చిన్న చిన్న పీసెస్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సో బటర్ వేసాం కాబట్టి బటర్ వేసిన తర్వాత ఎగ్ వేస్తే ఎగ్ మొత్తానికి కూడా ఆ స్క్రాంబుల్ మొత్తానికి కూడా బటర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఎగ్ వేస్తే దానికి కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో మొత్తం కూడా మనం ఎగ్ వేసుకున్న వెంటనే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇది మొత్తం మనకి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న తర్వాత ఇందులో మనం పెప్పర్ యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేసుకోవాలి పెప్పరు, జస్ట్ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం. అండ్ తర్వాత ఉప్పు, సో ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో బెర్రీస్ కూడా యాడ్ చేసుకుందాం. సో ఇందులోనే మనం బెర్రీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం మైదా యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి మనం. సో మైదా యాడ్ చేసిన తర్వాత అండ్ ఫ్లేమ్ తక్కువగానే ఉంచుకోండి, మరీ హైలో పెట్టద్దు. సో మైదా వేసాం కదా, ఇది ఇంకా కొంచెం సేపు కుక్ అవ్వాలి. అండ్ ఇది కూడా కుక్ అవ్వాలి. సో ఇది కూడా బాగా ఫ్రై అయింది. అండ్ ఎస్, ఇది కూడా బాగా కుక్ అయింది. మనకి సాస్ టైప్లో కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఈ వాల్నట్ ఇవన్నీ కూడా బాగా ప్రెస్ చేసుకుందాం. బెర్రీస్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి మనకి ఈజీగా ప్రెస్ అయిపోతాయి. అండ్ వాల్నట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువ బాయిల్ చేసుకోవాలి. అది అంత ప్రెస్ కాకపోయినా పర్లేదు. సో ఇది కుక్ అవుతున్నప్పుడే మనం దీన్ని మొత్తం సాస్ చేసుకోవాలి. అండ్ ఈ లోపు ఒక్కసారి దీన్ని ఫ్రై చేద్దాం. సో చూసారు కదా, ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత అది మొత్తం సాస్లో రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం అందులో మిక్స్ చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాస్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, మొత్తం ఈ సాస్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. వావ్, చూసారా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కసారి. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో కొంచెం మనం చీజ్ యాడ్ చేసుకుందాం. చీజ్ కూడా మొత్తం దీంట్లో కరగాలి. సో ఇందులో మనం బటర్ యూజ్ చేసాం, చీజ్, ఇంకా బెర్రీస్, వాల్నట్. ఎంత బాగుంటుంది కదా టేస్ట్. అన్ని డిఫరెంట్ టేస్ట్ అన్నమాట. ఒకటి పుల్లగా ఉంటుంది అండ్ వాల్నట్ నార్మల్గా ఉంటుంది. ఎగ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్ యూజ్ చేసాం కాబట్టి మనకు అన్ని డిఫరెంట్ టేస్ట్లు కూడా తెలుస్తుంది ఇందులో. సో చూసారు కదా, ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుందాం. సో చాలా సింపుల్, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. అండ్ ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. తింటున్నప్పుడు డైరెక్ట్గా వేసిన బెర్రీస్ అన్నీ కూడా మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తాయి.
సో మనం ఏం తిన్నా కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తేనే కదండి మనం దాన్ని ఎంజాయ్ చేయగలం. రెడీ ఉంది, దీన్ని చూస్తుంటే ఇప్పుడే తినేయండి, కానీ అప్పుడే కాదు కదా. ముందైతే బ్రౌన్ బటర్ సాస్, దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీరు చూడండి, ఆ తర్వాత నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. బ్రౌన్ బటర్ సాస్ కి కావాల్సిన పదార్థాలు క్యాన్బెరీస్ 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, మైదా 3 టేబుల్ స్పూన్లు, ఎగ్ 1, ఉప్పు తగినంత, వాల్నట్స్ 1/2 కప్పు, వైట్ పెప్పర్ 1 టీ స్పూన్. బ్రౌన్ బటర్ సాస్ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక పాన్ లో నీళ్లు పోసుకొని బ్లాక్ బెర్రీస్ వాల్నట్స్ వేసుకొని ఉడికించుకోవాలి. మరో పాన్ లో బటర్ కోడిగుడ్డు వేసుకొని వేయించుకొని క్రష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు, బ్లాక్ బెర్రీస్, మైదా వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా బ్లాక్ బెర్రీ మిశ్రమాన్ని కూడా వేసుకొని చీజ్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రౌన్ బటర్ సాస్ రెడీ. బ్రౌన్ బటర్ సాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, అంటే చాలా సాఫ్ట్ గా, ఇంకా కొంచెం పుల్ల పుల్లగా ఉంది ఎందుకంటే బెర్రీస్ యాడ్ చేసాం కదా. ఎస్, అన్ని కూడా ఇందులో పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మెయిన్ గా వాల్నట్ ఫ్లేవర్ తెలుస్తుంది, అండ్ బెర్రీస్ కూడా పుల్ల పుల్లగా ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అండ్ మైదా, ఎగ్, చీజ్, బటర్ అన్ని ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. అండ్ ఈ సాస్ అయితే మాత్రం మన పాస్తా నూడిల్స్ అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ రోజు 2 చక్కగా టేస్టీ డెలీషియస్ డిషెస్ ని మీకు అందించాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 వెరైటీ అండ్ టేస్టీ డెలీషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్ బై బై.